రైతు సోదరులకు నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది మునగ చెట్టుకి ఈ బొచ్చు పురుగు అనేది ఉందన్నమాట సో సాధారణంగా నేను మనకి ప్రతి ఇంట్లోనూ పెరట్లో మునగ చెట్టు అనేది ఉంటుంది ఈ నవంబర్ డిసెంబర్ టైంలో మనకి ఈ బొచ్చు పురుగులు అనేటివి ఎక్కువ కనపడుతూ ఉంటాయి దీన్ని తీసి కాల్ చేయడము లేదంటే కన్నా ఆ వివిధ పద్ధతుల ద్వారా మనము మా చేసుకుంటూ ఉంటాము ఈరోజు ఈ బవేరియా బ్యాసియానా మెటారైజము వర్టిసిలియం కాంబినేషన్తో డాక్టర్ బ్యాక్టోస్ అనేసి ఒక కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ అనేది ట్రై చేయడం అనేది జరుగుతుంది సో సాధారణంగా బ్యాసిలస్ బ్యాసిలస్ కాకుండా ఈ బవేరియా బ్యాసియానా మెటారైజం వర్టిసీలియం అనేటివి మనం స్ప్రే చేస్తే దాదాపు ఫోర్ డేస్లో మనకి ఇవి వీటి యొక్క శరీరం అనేది ఊపి అంటే ఫంగస్ యొక్క మైసీలియం అనేది వీటి శరీరంలో డెవలప్ అయ్యి ఇవి చనిపోవడం అనేది జరుగుతుందని చాలా మటుకు ఆర్టికల్స్లో చూస్తూ ఉంటాము చాలామంది రైతులు కూడా సొంతంగా వాళ్ళు ఈ ఈపిఎన్ సొల్యూషన్ అని లేదంటే ఇక సొంతంగానే బైవేరియా బేస్ అయినా తయారు చేసుకొని వాడటం అనేది జరుగుతుంది కానీ ప్రత్యక్షంగా దీని రిజల్ట్ అనేది మనకు శరీరం పైన ఈ ఫంగస్ యొక్క మైసీల్యం అనేది డెవలప్ అవుతుంది ఏ రకంగా అవుతుంది అనేది మనము ఈ వీడియోలో చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ వీడియోస్లో మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ఎవ్రీడే చూపించడము అనేది జరుగుతుంది సో ప్రస్తుతానికి దీని మీద నేను బవేరియా బ్యాసేనా మెటారైజియం వర్టిసీలియం యొక్క కాంబినేషన్తో ఉన్న ఈ సొల్యూషన్ అనేది స్ప్రే చేస్తాను సో నీటి తుంపర్లు అనేటివి పడితే సరిపోతుంది దీని ఆధారంగా చేసుకొని మనకి ఈ ఫంగస్ యొక్క మైసీలియం అనేది వాటి యొక్క శరీరంలో డెవలప్ అవుతుంది అని చెప్పేసి చూస్తూ ఉంటాం కాబట్టి ఈ రకంగా నేను ఈరోజు ఇది స్ప్రే చేయడం జరిగింది సో ఈ రకంగా నీటి తుంపర్లు అనేటివి వాటి యొక్క శరీరంలో శరీరం పైన పడింది కాబట్టి రేపు మళ్ళీ ఇదే టైంకి చూస్తే మనకి రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం